काटन वस्त्र परिश्रम अभिवृद्धि की प्रभुत्व परंगा तोड्पाटु अंदिंचालनि यजमानुलु काटन वस्त्र उत्पत्तुल्लो मार्पुलु तीसुकुरावालनि पवर्लूम वर्कर्स यूनियन राष्ट्र अध्यक्षुलु मूशं रमेश अन्नारु. సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్, జిల్లా అధ్యక్షులు కోడం రమణ మాట్లాడుతూ, ఒకప్పుడు సిరిసిల్లలో దాదాపుగా 6,000 పవర్లూమ్స్ మీద సుమారు 2,000 మంది కార్మికులు, ఆసాములు ఉపాధి పొందేవారని, ప్రస్తుతం కాటన్ పరిశ్రమ బంద్ కావటం వలన ఆ రంగంలో పనిచేసే కార్మికులకు, ఆసాములకు ఉపాధి లేకుండా పోయిందని అన్నారు. కాటన్ వస్త్ర పరిశ్రమ ఈ సంక్షోభం నుండి బయటపడాలంటే ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న కాటన్ వస్త్రం స్థానంలో ఎక్కువ కౌంట్ యారంతో తయారు చేసే కాటన్ పాప్లిన్, కాటన్ డాబీ లాంటి పలు రకాల వెరైటీ వస్త్రాలను యజమానులు ఉత్పత్తి చేసే విధంగా ఆలోచనలు చేయాలని అన్నారు. వెళ్ళడం వల్ల ఇక్కడ కాటన్ ఉత్పత్తి చేసే 26తో ఉత్పత్తి చేసే కాటన్ వస్త్రాన్ని గిరాకీ లేకపోవడం వల్ల ఈ సంక్షోభం వచ్చింది. డైయింగ్లను అదేవిధంగా ఏర్పాటు చేసి ప్రభుత్వ పరంగా కూడా వారికి కాటన్కు సంబంధించిన నూలు సబ్సిడీని కూడా అందించాలని సందర్భంగా సిఐటి పవర్ వర్కర్స్ యూనియన్గా తెలియడం జరుగుతాము. తెలంగాణలోనే కాటన్ వస్త్ర పరిశ్రమ ఒక పేజ్ కానిచ్చినటువంటి సిరిసిల్లలో నేడు వస్త్ర పరిశ్రమ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. కాటన్ పరిశ్రమ మొత్తం బంద్ పడ్డది. అదేవిధంగా ప్రభుత్వం కూడా కాటన్ పరిశ్రమ మీద పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది, చిన్నచూపు చూస్తూ ఉంది. ప్రభుత్వం కూడా ఈ కాటన్ పరిశ్రమను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ వస్త్రాలకు సంబంధించిన ఉత్పత్తి మీద ఆధారపడితే అది ఎక్కువ కాలం మనకు ఉపయోగపడేది. ఇప్పుడు చూసినట్టయితే సిరిసిల్లలో 30,000 పవర్ లూమ్స్లో కేవలం 7,500 లూమ్సే నడుస్తా ఉంది. ఆ దిశగా పాలిస్టర్ కూడా సంక్షేమం, కాటన్ సంక్షేమం మొత్తం ఈ రకం ఉన్న వాళ్ళు మొత్తం కార్మికులకి ఉపాధి లేకుండా పోయే పరిస్థితి వెళ్ళాలని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా కాటన్ పరిశ్రమలో మార్పులు తీసుకురావాలి, కొత్త డిజైన్ తీసుకొచ్చిన యజమానులు ముందుకు రావాలి. దానికి ప్రభుత్వం కూడా తోడ్పడాలని సిఐటిగా కోరుతా ఉన్నాం.